గ్లోబల్ సమ్మిట్లో సీఎం జగన్ మరోసారి పాత పాటే పాడారు. ఏపీ రాజధాని విశాఖేనని మరోసారి ప్రకటించారు సీఎం జగన్. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందన్నారు. త్వరలోనే ఇది సాకారమవుతుందన్నారు. తాను కూడా త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతానని ప్రకటించారు సీఎం జగన్. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా విశాఖ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, విశాఖలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే చెప్పారో విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని, అంతకుముందు వరకు కూడా విశాఖ రాజధాని పరిపాలనా రాజధాని కాబోతుందని అన్నారు. కానీ త్వరలో మళ్ళా అదే మాట చెప్పారు, విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతుందని పారిశ్రామికవేత్తలు, ఏదైతే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. గతంలో ఢిల్లీలో కూడా జరిగిన ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధాని కాబోతుంది, నేను కూడా త్వరలో విశాఖ కేంద్రంగా నేను అక్కడి నుంచే నివాసం ఉండి పరిపాలన సాగిస్తానని చెప్పడం జరిగింది. అక్కడ ఇక్కడ ఒకేలాగా, అంటే ముఖ్యంగా ఈ పారిశ్రామికవేత్తలను విశాఖ ఆకర్షించేలాగా, ఏదైతే సమ్మిట్ లో ఇవాళ రేపు జరుగుతున్న సమ్మిట్ లో పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే టార్గెట్ గా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు ఉంది, ఈ నెల 28వ తారీఖున వాయిదా కూడా ఉంది. ఇలాంటి తీర్పు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి లాంటి స్థాయి లాంటి వ్యక్తి అక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం తీవ్రంగా ప్రతిపక్షాలు అయితే పరిగణిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఢిల్లీలో కానీ అలాగే ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో కానీ జగన్మోహన్ రెడ్డి విశాఖే పరిపాలనా రాజధాని కాబోతోంది అని చెప్పడం అయితే మాత్రం అందరూ కూడా ఆక్షేపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గడిచిన కొంతకాలంగా, ఎందుకంటే అమరావతిని లో ఉన్నప్పటికీ కూడా విశాఖకే నేను ఉండి అక్కడే నివాసం ఉండి పరిపాలన సాగిస్తానని చెప్పడం, సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆక్షేపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి విశాఖలో పరిపాలనా రాజధాని కాబోతోంది అని చెప్పడం అయితే మాత్రం కోర్టు తీర్పు ఇంకా రాకముందే ఇలా వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపుగా చూసుకున్నట్టయితే గడిచిన 4 ఏళ్లలో ఇప్పటి వరకు ఒక్క సమ్మిట్ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టలేదు. ఇంకా ఏడాది కాలం, ఎన్నికలకు ఏడాది కాలం ఉండగా ఈ సమ్మిట్ ని నిర్వహించారు. దీనికి సంబంధించి ఎన్నికల్లో మళ్ళా ప్రజల్ని మాయమాటలు చెప్పేందుకే ఈ సమ్మిట్ ద్వారా మాయమాటలు చెప్పేందుకే సమ్మిట్ నిర్వహించారని అయితే మాత్రం కొద్దిసేపటి క్రిందటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించిన పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో వచ్చిన అనేక పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు, అనేక పెట్టుబడులు పోగొట్టారు. అన్ని ఎక్కడెక్కడ ఏ కంపెనీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారో, ఎన్ని 100ల కోట్ల పెట్టుబడులు వచ్చాయో, ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయో అన్ని కూడా వివరంగా ఆయన మీడియా ద్వారా అయితే మాత్రం చెప్పడం జరిగింది. కానీ ఇదే పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండగా ఎలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పరిశ్రమల సదస్సు నిర్వహించి పారిశ్రామికవేత్తలకు ఏం చెబుతారు అంటే, ఇప్పటి వరకు వెళ్ళగొట్టిన కంపెనీల గురించి చెబుతారా, లేకపోతే ఏ విధంగా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తామని చెప్తారా అనేది అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండో వైపు చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రిందట పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాతగా ఇంతకుముందు చెప్పినట్టుగానే విశాఖలో పరిపాలనా రాజధాని రాబోతుందని మళ్ళీ పారిశ్రామికవేత్తలు చెప్పడం అయితే మాత్రం ఇదంతా కూడా మోసం చేయడానికే ఈ విధంగా ఇక్కడున్న ఏదైతే ఇప్పటి వరకు వైసీపీ నేతలు భూములు కొట్టేశారో ఆ భూములను రేట్లు పెంచుకోవడం అమ్ముకోవడం కోసమే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధాని పేరుతో మోసం చేస్తున్నారని అయితే మాత్రం ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే ఆరోపణలు అయితే మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి విశాఖలో రాష్ట్రంలో నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.
again for being part of this summit and extending your warmth and support. I do hope that you have a wonderful time in our beautiful city of Vishakapatnam, which would be our executive capital as well in the days to come. I myself would be shortly moving over to Vishakapatnam in the days to come as well. Thank you. Have a wonderful day. I thank you once again for being part of this summit and extending your warmth and support. I do hope that you have a wonderful time in our beautiful city of Vishakapatnam, which would be our executive capital as well in the days to come. I myself would be shortly moving over to Vishakapatnam in the days to come as well.